ఇప్పుడు తిరుపతి రోజుకి 100,000 మంది వెళ్తే 100,000 మంది తప్పులు చేసి ఆ తప్పులు క్షమించమని చెప్పడానికి వెళ్తున్నట్ట మీ ఉద్దేశం? లేదు, అది నిజంగా కరెక్ట్. నేను కూడా అదే నమ్ముతా. 7 వారాలు గుడికి అంటే ఒకటి నమ్మడం ఒకటండి. ఇప్పుడు గుడికి వెళ్తే చేసిన పాపాలు పోతాయంటే ఫుల్గా పాపాలు చేసి ఒక 7 వారాలు వెళ్తే మొత్తం పాపాలు పోయినట్టేగా. అది ఆ సెన్స్ అదే ఉండదు చెప్తున్నాను కదా. డెఫినెట్లీ తప్పు చేయలేని మనిషి అయితే ఉండడు. తప్పు సరిదిద్దుకోవడానికి వచ్చిన అవకాశం దేవుణ్ణి నమ్మడం అని అంటే వాళ్ళ మనసు లోపల అనిపిస్తుంది, అమ్మయ్యా ఈరోజు అరగంట పూజ చేసాం మనం, అమ్మయ్యా దేవుడు క్షమిస్తాడని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే. ఏదైనా నేను మీకు ఒక వాయిస్ ఓవర్ కూడా ఉంటుంది. దేవుడు అనేవాడు 2 కాళ్ళు 4 చేతులతో రాడు, మనుషుల రూపంలో వచ్చి అన్ని చేస్తాడని కూడా ఒకటి చెప్పాను నేను సినిమాలో. అజయ్ గారు చెప్పు. సురేష్ అని అతను, సురేష్ ఒక మెసేజ్ పంపించాడు. ఎవరండి ఏ సురేష్ గారు? ఈ సినిమా అక్రమ సంబంధాల మీద ఉంది కదా. ఈ ఫస్ట్ ఏ సురేష్ గారు చెప్పు. సురేష్ కొండేటి గారా? ఆయన ఈ మధ్యన రాకుండా మెసేజ్లు కూడా పంపిస్తున్నారా అడగమని? అబ్బో చెప్పండి. అంటే అక్రమ సంబంధాల మీద సినిమా తీశారు కదా, మీకేమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా లేకపోతే వాటి మీద మీ అభిప్రాయం ఏంటని? కాదు, అక్రమ సంబంధాలు ఏం లేవండి. లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఓ 7 8 ఉంటాయి చిన్నప్పటి నుంచి, కానీ అక్రమ సంబంధాలు లేవు. లేవు అక్రమ సంబంధాల మీద మీ అభిప్రాయం? బ్యాడ్ థింక్ అండి అది. అంటే ఇది అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. మోసం చేయడం తప్పు, అది యూనో అది ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని కాదు. అసలు ఏ విషయమైనా మోసం చేయడమేగా మనల్ని నమ్ముకున్న వాళ్ళప్పుడు అది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. కరెక్ట్ కాదేమేంటి, కరెక్ట్ కాదు. ఆ మోసం చేయడం తప్పు అంటా నేను ఏదైనా సరిగా. లక్ష్మణ్ లాస్ట్.